భారత్ రష్యా మధ్య మైత్రి బంధం మరింత బలపడనుంది. నేటి నుండి రష్యాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు ప్రధాని మోదీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో 22వ ఇండో రష్యా సమ్మిట్ లో పాల్గొంటారు. భారత ప్రధాని మోదీ నేటి నుంచి రష్యాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. 22వ ఇండో రష్యా సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరవుతారు. ఇది చాలా ముఖ్యమైన పర్యటన అని రష్యా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రష్యా ఉక్రెయిన్ భీకర యుద్ధం జరుగుతున్న వేళ మోదీ మాస్కో పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మాస్కోలో అమర జవాన్ల స్థూపం దగ్గర మోదీ నివాళులర్పిస్తారు. రష్యాలో ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అవుతారు. భారత ప్రధాని గౌరవార్థం రష్యా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిస్తారు. భారత్ రష్యాల మధ్య పరస్పర సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక చర్చలు జరుపుతారు మోదీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు. రక్షణ, వాణిజ్య, పర్యాటక రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై ఇద్దరు అగ్రనేతలు వివరంగా సమీక్షిస్తారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశ నేతలు పరస్పరం చర్చించనున్నారు. ఇరు నాయకులు మాస్కోలో ఇతర కార్యక్రమాలతో పాటు అనధికారిక చర్చలు కూడా జరుపుతారు. చర్చల ఎజెండా సమగ్రంగా ఉంటుంది. భారతదేశం రష్యా మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిలో ఉన్నాయి. 2019లో రష్యాలో చివరిసారిగా పర్యటించారు ప్రధాని మోదీ. ఫార్ ఈస్టర్న్ నగరమైన వ్లాడివోస్టాక్ లో జరిగిన ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని రష్యా అధ్యక్షుల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇరు దేశ అధినేతలు మాట్లాడుకుంటారు. ఇప్పటి వరకు భారతదేశం రష్యాలో 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ప్రత్యామ్నాయంగా నిర్వహించారు. వార్షిక శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా న్యూఢిల్లీలో 6 డిసెంబర్ 2021న జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ భారత్కు వచ్చారు.